ఆంధ్రప్రదేశ్ అల్లాడించే నిజాయితీ గల సంఘ విద్రోహ చక్రవర్తి. న్యూస్ గవర్నమెంట్ గురించా? అలా అన్ని సెన్సేషన్ అవుతుంది. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. ఆ రోజు నేను తప్పించుకొచ్చినప్పుడు కెమెరా ఆన్లోనే ఉంది. బీచ్ లో ఎవరో లవర్స్ అయి ఉంటారు సార్. చెప్తున్నాడా? అయితే ఏం చేయగలం? దేంట్లోనైనా ఓ న్యాయం ఉండాలి. చూస్తే పేరు నరసింహ. సంతపేటలో బైక్ మెకానిక్. నీ కూతుర్ని లవ్ చేస్తున్నాడు. పార్కులో నీ కూతురు వాడు చెట్టా పట్టాలేసుకు తిరగడం చూసి షాకే వచ్చి నుంచున్నావు. అడ్రస్సే లేనివాడు 6 ఛానల్స్ వానర్ అవుతాడేమోనని భయం. నీ కూతురు నీకు కావాలి, అందుకోసం నేను వాణ్ణి ఏం చేసినా పర్వాలేదు. అలా చేస్తే సంఘ విద్రోహ అయిన ఈ చక్రవర్తి మంచోడైపోతాడా? అయిపోతాడు. ఆ విషయం నువ్వు నీ ఛానల్లో ముఖ్యాంశంగా చూపిస్తావు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు మేము ఎంత పవర్లో ఉన్నావో మీకు కత్తి పట్టుకోవడం భయం. మేము చేస్తాం చేశామని చెప్తాం. నీలాంటి పత్రికల వాళ్ళకి, డబ్బున వాళ్ళకి, రాజకీయవేత్తలకి అందరికీ సమస్యలు మాత్రమే తెలుస్తాయి. పరిష్కారం మేమే చెయ్యాలి. ప్రామిస్ డాడీ. వాడెవడో తెలియదని ఒట్టేసి మరీ చెప్పావు. అదేంటి, నువ్వు లేదంటే నమ్మాలి, అవునంటే ఒప్పుకోవాలి. నేనేమన్నా పిచ్చోడిని అనుకున్నావా? లేదు డాడీ, అతను చాలా మంచివాడు. వాడు మంచివాడా చెడ్డవాడా నిన్ను కాండక్ట్ సర్టిఫికేట్ అడగలేదు. వాడు నాకు నచ్చలేదు. ఏమంటే నా స్టేటస్ నాకు ముఖ్యం. నేను కూడా అతని ముందు అలాగే అనుకున్నాను. ఆ తర్వాతే అర్థం. నీకు అర్థమైంది కదా, అంతట్టో వదిలే. నాకు అర్థం కానక్కర్లేదు, నేను అర్థం చేసుకోను. లేదు, ఆరాపం చేసి చెడగొట్టినట్టున్నాను. అశోక్ని మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పు. శ్వేత వచ్చేసింది, దాన్ని రూమ్ లో పెట్టి లాక్ చేశాను. నువ్వు దాన్ని, హలో హలో, ఇంకా ఎవరు తాళం కప్ప చెవి కనిపెట్టలేదు. 10x10 రూమ్ లో ప్రేమను బంధించగలిగితే ప్రతి ఆడపిల్ల తండ్రి అలాంటి రూమ్ ఒకటి కట్టించి లాక్ చేసి తాళం చెవి జేబులో పెట్టుకునేవాడు. చదువుకున్నావా గానీ ప్రాక్టికల్ తెలియదయ్యా. పద. అయ్యో పాపం శ్వేత, కళ్ళంతా ఎర్రబడ్డాయి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి ఇప్పుడు ఎందుకయ్యా టార్చర్ పెడతావు? చక్రవర్తి రామ్మా. లే శ్వేత, నువ్వు బయటకెళ్ళు. నీ ఫ్రెండ్స్ తో గానీ, లవర్తో గానీ, ఎవరితోనైనా మాట్లాడు. ఒకవేళ నిన్ను మీ నాన్న రూమ్ లో పెట్టి లాక్ చేస్తే నాకు ఫోన్ చెయ్యి. 9885036030. వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. ధైర్యంగా వెళ్ళు. వెళ్ళరా? వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. తప్పుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. చెప్పండి.
వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళవా. నువ్వు మాత్రం ఎవరితోనైనా మాట్లాడొచ్చు, తప్పులేదు, కానీ వీడు బతకడు. నీతో ఎవరు మాట్లాడినా వాడు చస్తూ ఉంటాడు. వెళ్ళరా, వెళ్ళు. ఇలా ఎలా ఉండాలి భయం అంటే, నువ్వు లాక్ చేయకర్లా, అన్ని తలుపులు కిటికీలు తెరిచేసి వెళ్ళిపో. తను వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. వెళితే వాడికేం జరుగుతుందో తెలుసుకుంది. నువ్వెవరితో చెప్పావు? చక్రి చక్రవర్తితో. ఎవరు కావాలి? మారేవు లేచల్లా, నరసింహ లేడు? లేడే, ఉదయం నుంచి రాలేదు. మీరు? నాదేముందిలేమ్మా, తమ్ముడితో చిన్న పని పడింది. ఎవరినైనా కుర్రాన్ని పంపించి పిలిపించమ్మా. రా, రండి రా. నరసింహ వస్తే షెడ్ దగ్గరికే వస్తాడు. ఎందుకు చాలా టెన్షన్ అవుతావు? నిన్నేమన్నా అన్నానా? వెళ్ళి ఆ నరసింహ గారిని రమ్మని చెప్పు. రే, లోపల మంచి వాసన వస్తుంది, వెళ్ళి తీసుకురా. ఆ ఫ్యాన్స్ వచ్చాయిరా, అలాగే టీవీ కూడా వేసుకో, త్వరగా రారా. ఏంట్రా అది, బంగాళదుంపలు కావడానా? ఓహో, సూపర్ కాంబినేషన్ రా. ఒరే, బాటిల్ ఇచ్చుకో, తప్పుకోరా. అరే, మిస్ అయ్యిందిరా, చల్లా రెండు గ్లాసులు ఇవ్వమ్మా. రే, చల్లా భయపడుతుంది కదా, రెండు గ్లాసులు మంచినీళ్ళు పట్టారా. ఎవరు లక్ష్మి వాళ్ళు? తెలీదక్క. అనయ్య, అనయ్య, ఎవరు నలుగురు ఐదుగురు ఇంట్లోకి వచ్చి కూర్చొని తాగుతున్నారు, నరసింహ నరసింహ అని అడుగుతున్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు అన్నయ్య, దయచేసి నువ్వు వచ్చి ఏంటో కనుక్కో అన్నయ్య. ఉండు, భయపడుకో, మేము అందరం ఉన్నాం కదా, ఎవరో ఏమిటో అడుగుదాం పద. ఏంటన్నా స్కోరా? 75కే ముగ్గురు అవుట్ అయిపోయారు. అది కాదండి, ఇది సంవత్సరాలు ఉండే ఇల్లు, ఇలాంటి చోట మీరు అలా చేయటం ఏమైనా బాగుందా? అదే కాక వాళ్ళు ఇంటి ఆయన కూడా బయటకు వెళ్ళారు. చాలే ఊరుకోవయ్యా, నరసింహ వస్తే మేము వెళ్ళిపోతాం. వెళ్ళి నరసింహం తీసుకురమ్మని చెప్పు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి చక్కగా షేవింగ్ చేసుకో. మందు కొడతావా? పెద్ద పోటుగాళ్ళ వచ్చేసాడు. చూడండి, చూడండి, నరసింహ నరసింహ అని అడుగుతున్నారు. ఎవరు సార్ మీరు? ఏం తెలుసుకుని పిల్లలు కానీ చూస్తావా ఏంటి? పరాయి వాళ్ళ పిల్ల మీద చెయ్యేశాడు నీ ఫ్రెండ్. ఎవరు? నరసింహ నీ ఫ్రెండేగా. బైకులు బాగు చేశామా, డబ్బు తీసుకున్నావా అన్నట్టుండాలి. అది వదిలేసి చక్రవర్తి గారితో పెట్టుకున్నాడు, గల్లంత అయిపోతాడు. చెప్తాను, శవం కూడా దొరకదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని వాడితో చెప్పు. అర్థమైందా? వచ్చాక చెప్తానంటున్నా. ఏం లేదనుకో, ఆడు సీటీ సిల్లడిపోద్దని చెప్పు. మాతో పెట్టుకోకు, చస్తా. రై, రండిరా. ఏంట్రా, ఆర్టిస్ట్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళదా? లీవ్ పెట్టి ఖుషీనా? బండి కూడా నడి రోడ్లో పార్క్ చేస్తుంది. తెలీదురా. ఓకే నేసమ్మా, నాకు ఆఫీస్ టైం అయింది, నేను బయలుదేరతానరా. ఓకే. అనుకో, ఇకంతే నోరు మెదపకూడదు. అర్థమైంది? ఏంటి ఆర్టిస్ట్, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఇంకా ఏరియా గురించి నీకు తెలిసినట్లేదు. మహా డేంజర్. లేదు నరసింహ. ఏంటి లేదు? బండి నడి రోడ్లో పెట్టి తాళం కూడా వదిలేసి వస్తావు నువ్వు? తీసుకెళ్ళిపోతారు తెలుసా? ఇదిగో పట్టుకో. శివకలక్ష్మి పెళ్లిలో ఇచ్చారు బత్తాయిలు, ఆర్టిస్ట్ కి జ్యూస్ తీసు, టెన్షన్ గా ఉన్నాడు చూడు. ఏతో